బండి సంజయ్ యాక్షన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని అన్నారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. అమిత్ షా డైరెక్షన్ లో ఇక్కడ సీఎం కేసీఆర్ బండి సంజయ్ డ్రామా ఆడుతున్నారని ఆయన విమర్శించారు. వరి కుప్పలపై రైతులు ప్రాణాలు వదిలినప్పుడు రాని నడ్డా ఇప్పుడు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాదు బండి సంజయ్ ఆస్కార్ అవార్డు డ్రామా ఆర్టిస్ట్ అనేటువంటి కొత్త కాదు అది. ఆయన ఎలక్షన్లప్పుడు ఎప్పుడు పాదయాత్ర వైశ్య భవన్ నుంచి అని చెప్తాడు, మదీనా చౌరస్తాకు రాగానే కింద పడిపోతాడు, అపోలో రీచ్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ ఉంటాడు, సోషల్ మీడియా మూవ్మెంట్ చేస్తుంది. దుబాక్ ఎలక్షన్లో చూసిరు మీరు, ఆయన జోయిస్ జెవిల్ గారు అన్లే అన్లే ఆయనే కింద పడ్డాడు, కింద పడిపోయి కరీంనగర్లో దీక్ష చేసిండు. దాని లోపల ఈ డ్రామా ఆర్టిస్ట్ లోపల మీరు చూసిరు ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత మళ్ళీ ఎవడన్నా ఉన్నాడు అంటే కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు సగం గుండు బండి సంజయ్ గారే. ఎందుకంటే అక్కడ ఆయనకు 70,000 మందితో జనం ఏర్పాటు చేసుకుంటే 700 మంది కూడా రాలేదని మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటే దాని మీద నన్నోలు ఆపిరని చెప్పి ఎట్లయితే తప్పు చెప్పుకున్నాడో, ఇక్కడ కూడా 317 జీవో అంశం ముగిసి ట్రాన్స్ఫర్లు అయిపోయిన తర్వాత ఆయనకు కలగన్నట్టు వచ్చి నేనేదో జనజాగరణ ఏం జనజాగరణ యాత్రను ఏం జనజాగరణ దీక్ష చేస్తూ ఉండో ఎవరికి అర్థం కాలే జిల్లాల దీక్ష చేస్తుంటూ దీక్ష చేస్తే ఏని దీక్ష చేయడానికి పెద్ద ఏం అభ్యంతరం ఉండే, తనింటో దీక్ష చేస్తా ఉన్నాడు. కానీ దీక్ష చేసేటువంటి అంశాన్ని రక్తి కట్టించడానికి జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ డైరెక్టర్ అమిత్ షా ఢిల్లీలో కూర్చొని నిర్మించినటువంటి సినిమా నిర్మాణం ప్రకారంగా ఆ రాజకీయాలు ఒకరిని పైకి లేపాలి, ఒకరిని ఎక్కువ లేపాలి, ఒకరిని తక్కువ లేపాలి అనేటువంటి ఆలోచనల మేరకు ఇగో ఈ యొక్క ఎన్నడూ ఊహించని విధంగా ఒక పార్లమెంట్ మెంబర్ అరెస్ట్ చేయడానికి మొత్తం ఇనుప చెవులు కోస్తారట, వాటర్ క్యాన్లు పెడతారట. అరే మేము కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి ఒక పార్లమెంట్ మెంబర్ పట్ల ఆ విధంగా వ్యవహరించిన తీరు.